వీకెండ్ లో పబ్బుల్లో ఫుల్గా మందు కొట్టిన యువతులు కార్ స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో పలు చోట్ల అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు యువతులు చుక్కలు చూపించారు. మరికొందరైతే ప్రియురాళ్లతో ఫుల్లుగా తాగి ఆ మత్తులో కార్లలో షికార్లు కొడుతూ చిక్కారు. ఏకంగా కార్లనే బార్లుగా మార్చేస్తున్నారు. తనిఖీలు నిర్వహించి వాహనాన్ని సోదాలు చేస్తే మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. గత రాత్రి మొత్తం 99 కేసులు నమోదయ్యాయి. 45 కార్లు, 54 బైకుల్ని సీజ్ చేశారు పోలీసులు. రెండు అబ్లిక్ మూడు తేదీ నైట్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భాగంగా మేము నీరుస్ జంక్షన్ దగ్గర చేసినాం. మొత్తం టోటల్ వెహికల్స్ వచ్చేసి 31 వెహికల్ దొరికినాయి. దాంట్లో 13 వెహికల్స్ వచ్చేసి కార్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 18 వచ్చేసి టూ వీలర్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఒక ముగ్గురు మహిళలు ఉన్నారు. మేము అవన్నీ కార్లన్నింటినీ సీజ్ చేసినాం. చట్ట ప్రకారం వారు కౌన్సిలింగ్ పిలిపించేసి దెన్ కోర్టుకు పంపించేసిన తర్వాత కార్లను కానీ బైక్లను కానీ రిలీజ్ చేస్తాం. వాళ్ళు వచ్చేసి 100 బిలో ఉంది. ముగ్గురు వచ్చిన యువతులు కూడా 100 బిలోనే ఉంది.